రైతన్నను రచ్చకీడ్చి బ్యాంకుల్లో రుణాలు ఉన్న రైతులెవరు రూపాయి కట్టొద్దు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ఇప్పటివరకు లోన్ తీసుకున్నోళ్ళు పోయి తెచ్చుకోండి ఆ రుణమాఫీ చేశాక బ్యాంక్ వాళ్ళు మళ్ళీ లోన్లు ఇస్తారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిచింది రేవంత్ సీఎం అయ్యారు డిసెంబర్ 9 గడిచిపోయింది చేస్తామన్న రుణమాఫీ ఆటకెక్కింది రైతు మాత్రం సర్కారు సహాయానికి దూరమై లోనుకు లోకువై బ్యాంకుల ముందు తలదించుకునే ఉన్నాడు మెదక్ జిల్లా కోత్వాల్ పల్లిలో రుణాలు చెల్లించలేదని రైతుల్ని ఊరి మధ్యన నిలబెట్టిన దృశ్యం కొంచెం అటు ఇటుగా ఇప్పుడు ప్రతి పల్లెల్లో కనిపిస్తున్నది ప్రభుత్వం మాఫీ చేస్తే మీ పైసలు మీకు ఇచ్చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకేం సంబంధం రైతులపై ఒత్తిడి తెస్తున్న బ్యాంక్ అధికారులు మెదక్ జిల్లాలో రైతులకు లోన్ నోటీసులు ఇదే ఫ్రెండ్స్ నేను ప్రతిసారి చెప్పేది నాయకులు వాళ్ళ అధికారం కోసము లంక బిందెల కోసము పొలిటికల్ దందాల కోసము పొలిటికల్ బిందెల కోసము వాళ్ళ రాజకీయ కుటుంబ వారసత్వాన్ని కొరకు మస్తు హామీలు ఇస్తారు బట్ ఆ హామీలు నిజంగా నిలబడతాయా అవి ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అననే ఆలోచన అవగాహన ఎవరికి ఉండాల లేకపోతే ఆశ్చర్యపడేది మనమే ఇప్పుడు రైతుల జీవితాలు రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం కదా రేవంత్ అన్న మీది మొహబ్బత్ కా దుకాన్ రైతుల కోసం భారత్ జోడో న్యాయ యాత్రను కూడా కొన్ని రోజులు ఆపుకొని వచ్చి ఇడ మీ పూల్వాలా చాచా మునిమన్మనుడు పార్టిసిపేట్ చేసిండు కదా మళ్ళీ రైతుల గోసకు అంతున్న ప్రభుత్వానికి రైతులను నడి ఊర్లో నిలదీసి పైసలు అడుగుతుంటే రేవంత్ రెడ్డి గారు అన్న మాటకు మాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళా మీ స్పందన ఏంది రేవంత్ అన్న ఇలా అడుగుతుండు రైతు అడుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ మెడలు వంచుతాం రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడి రైతుల పరిస్థితి దయానీయంగా ఉంది ఒక్క హామీ అయినా నెరవేర్చారా అన్నారు బ్యాంకర్లు రజాకర్లను తలపిస్తున్నారు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు బ్యాంకర్లు రజాకారులను తలపిస్తున్నారు ఏం స్టేట్మెంట్ మాట్లాడినవి హరీష్ అన్న లీగల్ నోటీసులు పంపిస్తున్నారు పంట రుణాలు ఎవరు చెల్లించవద్దు ఎకరానికి 25,000 పరిహారం చెల్లించాలి నేటి నుంచి పంట పొలాల సందర్శన మాజీ మంత్రి హరీష్ వెల్లడి బ్యాంకర్లు రజాకర్లను తలపిస్తున్నారు ఆ రజాకర్లతోనే పొత్తు పెట్టుకొని ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పిన మీరు ఇవాళ ఆ ఎంఐఎం రజాకర్ల పార్టీయే మిమ్మల్ని మూతిమీద్దాన్ని కాంగ్రెస్తో చేతులు కలిపింది మీ ఇద్దరి మధ్యలో సఖ్యత తీసుకొచ్చింది మీ దోస్తానకు ఒక బాండింగ్ సిమెంట్ అయింది ఫివికాల్ కా మద్బూత్ జోడ్ అని అన్నట్టు ఆ పార్టీ అయింది ఎవడు రజాకర్ వస్తాడే ఇప్పుడు మేము ఇట్లానే మాట్లాడతాం రేవంత్ అన్న నువ్వు చేసే జై హల్చల్ చేద్దాం రైతు ఉద్యమం చేద్దాం నటన చేద్దాం మనం మంచుకుందాం భారతీయ జనతా పార్టీకి గండి కొడదాం మీ ప్లాన్ మాకు తెలియదా ఎయిర్ ఇండియా 0839 ఫ్లైట్ బోత్ ఆర్ నాట్ సేమ్ ఫ్రెండ్స్ నాకు గుర్తొచ్చింది చెప్పిన గంతే వీళ్ళిద్దరి గురించి